మన హిందూ ధర్మంలో తమలపాకును అష్టమంగళంలో ఒకటిగా భావిస్తారు. అష్టమంగళాలు అంటే పువ్వులు, అక్షింతలు, ఫలాలు, అద్దం, వస్త్రం, తమలపాకు మరియు వక్క, దీపం, కుంకుమ, వీటినే అష్టమంగళాలు అని అంటారు. కలశ పూజలోనూ మరియు సంప్రోక్షణ చేసేటప్పుడు తమలపాకులను వాడటం జరుగుతుంది. పూజలు, నోములు, వ్రతాల్లో తమలపాకు మొట్టమొదటిగా ఉండవలసినటువంటి వస్తువు. పసుపు గణపతిని, గౌరీదేవిని తమలపాకుపైనే అధిష్ఠింపచేస్తారు. ఇక మన దేశంలో తాంబూల సేవనం అనేది చాలా ప్రాచీనమైనటువంటి అలవాటు. భగవంతుడి పూజలలోనూ, అతిథి మర్యాదలోనూ దక్షిణ ఇచ్చేటప్పుడు భోజనం అనంతరం తమలపాకుని తప్పనిసరిగా ఉపయోగిస్తాం. దంపతులు తాంబూల సేవనం చేయటం వలన వారి అనురాగం రెట్టింపవుతుంది అని మన పెద్దలు చెబుతారు. తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యం అని అంటే, క్షీరసాగర మథనంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటి అని స్కంద పురాణాల్లో చెప్పబడింది. శివపార్వతులు స్వయంగా తమలపాకు చెట్లు హిమాలయాల్లో నాటారు అని పురాణాల్లో చెప్పబడుతుంది. తమలపాకు యొక్క మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు, మధ్య భాగంలో లక్ష్మీదేవి నిలిచి ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక తమలపాకుల్లోని ఏ ఏ భాగాల్లో ఏ ఏ దేవతలు ఉంటారో కూడా తెలుసుకుందాం. తమలపాకు పైభాగంలో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు. సరస్వతీదేవి మధ్య భాగంలో ఉంటుంది. తమలపాకు చివరిలో మహాలక్ష్మీదేవి ఉంటుంది. ఇక జ్యేష్ఠాదేవి తమలపాకు కాళ్ళకి, కొమ్మకి మధ్యన ఉంటుంది. విష్ణుమూర్తి తమలపాకులో ఉంటారు. శివుడు, కామదేవుడు తమలపాకు పైభాగంలో ఉంటారు. తమలపాకు ఎడమ వైపున పార్వతీదేవి, మాంగళ్యదేవి ఉంటారు. గోమాత తమలపాకు కుడి భాగంలో ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తమలపాకు అంతటా కూడా వ్యాపించి ఉంటారు. తమలపాకులో అద్భుతమైన ఆయుర్వేద గుణాలు కలిగి ఉన్నాయి. తమలపాకు నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటి పుండ్లు, నోటి పూత వంటి వ్యాధులను కూడా తగ్గిస్తుంది. అరుగుదలకి కూడా తమలపాకు ఎంతగానో సహకరిస్తుంది. కాబట్టి భోజనం అనంతరం తాంబూల సేవనం చేయటం జరుగుతుంది. ఇంకా తమలపాకు ఏ సి విటమిన్లు కలయిక. తమలపాకుల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. దీని వలన అనేక వ్యాధులు నిర్మూలించబడతాయి. తాంబూలంలో వేసుకుని ఇతర సుగంధ ద్రవ్యాలు అయినటువంటి జాజికాయ, జాపత్రి శ్లేష్మాన్ని, కఫాన్ని నిర్మూలిస్తాయి. యాలకులు ఎసిడిటీ మరియు గ్యాస్ సమస్యలను పోగొడతాయి. నరాల బలహీనత, మూత్ర సంబంధమైన వ్యాధులు కూడా తమలపాకు వల్ల తొలగిపోతాయి. అంతేకాకుండా క్యాన్సర్ నివారణకు తమలపాకు అద్భుతమైనటువంటి ఔషధం. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవారు, తలనొప్పితో బాధపడుతున్నవారు తమలపాకు నుదుటిపై ఉంచటం ద్వారా ఉపశమనాన్ని పొందవచ్చు. చెవిపూటుతో బాధపడుతున్నవారు తమలపాకు నూనెని లేదా రసాన్ని గోరువెచ్చగా చేసి చెవిలో పోయటం ద్వారా చెవిపోటును తగ్గించుకోవచ్చు. చీము, పుండ్లు వంటివి కూడా నశిస్తాయి. తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. తమలపాకు రసం రాయటం వలన గాయాలు త్వరగా మానిపోతాయి. తమలపాకు వాడకం తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. అవేంటంటే, తమలపాకులను పూజకు ఉపయోగించేటప్పుడు రంధ్రాలు ఉన్నవి కానీ వాడిపోయినవి కానీ ఉపయోగించకూడదు. అవి తాంబూల సేవనం కూడా మంచిది కాదు. తమలపాకుని అతిగా తింటే, ఎక్కువగా సేవిస్తే రక్తం పలచగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి భోజనం అనంతరం ఒకటి లేదా రెండుకు మించి ఎక్కువగా తినకూడదు. సంప్రదాయబద్ధమైన తాంబూల సేవనం మాత్రమే ఆరోగ్యాన్నిస్తుంది. తమలపాకులో హానికరమైన వస్తువులను కలిపి సేవించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇలా పూజకు ఉపయోగించే తమలపాకులు ఎన్నో ఉపయోగాలు, ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి.